ప్రతి ఒక్కరు భక్తులు కూడా కట్టించుకోండమ్మా, చాలా మంచిది. ఇంట్లో ఎలాంటి గాలి ధూళి లాంటి రావు. స్వామి ఓం శ్రీ ఓం చంద ఓం దేవతాం ఓం గురుం నమో పరాయ గోప్త్రే నమః ఓం హరిహర పుత్రాయ బ్రహ్మనిష్టాయ యోగేంద్రాయ సర్వజ్ఞ పీఠస్థితాయ విష్ణు బ్రహ్మ ముఖమార్చితాయ అగ్నివాసాయ స్వర్గారూఢాయ గజారూఢాయ వ్యాఘ్రాసనాయ సింహాసనాయ కర్తలదూతశాపబాణాయ శంఖచక్రక్షురికాయుధరాయ కడగరాడాంగితాయ కేరళ క్షత్రియాచారణితాయ శివపుత్రాయ శివంకరాయ శివాయ శివ్యం పరివారితాయ శివధ్యాన నిరతాయ ధవలగిరీంద్రపీఠ నిలయాయ మహిషి మర్దన విక్రమాయ మంజావికా పరివారాయ గణపతి సమేతాయ సర్వభూతాధిపాయ కర్మశాస్త్రి నమస్తుభ్యం నమనే స్వాహ. ఇలా ముక్కు జరిపిన వాసన చూసుకోండి, కళ్ళ కట్టుకొని ఆ పుష్పాలు ఆ చేతి మళ్ళీ పుష్పాలు ఎడమ చేసుకోండి. స్వామి ఎడవ చేతి పుష్పాలు ఇలా మూడేళ్ళ తీసుకుని కళ్ళ కట్టుకుని ఆ చేతి కొబ్బరికాయకి పూజ చేయండి. ఓ శ్రీ పంపాపాలైన